అందరికీ నమస్కారం. మిత్రులారా, మనము తీసుకునేటువంటి ఆహారమే మనకు ఔషధం అవుతుంది, అలాగే విషం కూడా అవుతుంది. తెలుసా? అంటే దాంట్లో ఏమున్నాయి, పదార్థాలు ఏమున్నాయి, ఎక్కడి నుంచి కొన్నాము, మనం ఇదివరకు ఇప్పటిదాకా మాట్లాడుకున్నటువంటి చాలా వీడియోలో కూడా మనం గురించి మాట్లాడుకున్నాం. అంటే అది కల్తీ ఉంటుంది, దాంట్లో పెస్టిసైడ్స్ ఉంటాయి, పొల్యూషన్స్ ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేశారు, ఇన్ఫెక్షన్ అంటే ఇవన్నీ పక్కన. ఓకే, అవన్నీ లేకుండా కూడా అన్ని హెల్తీగా ఉన్నాయి. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం ఆర్గానిక్ ఫుడ్, ప్లస్ అటు ఎటువంటి పొల్యూషన్ లేదు, దాంట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు, కల్తీ అంతకన్నా లేదు. మనమే ఇంట్లో తయారు చేసుకున్నాం. దాన్ని ఒక విధంగా చెప్పాలంటే మన ఇంట్లో కూరలు పండించాము, మనం వంటి ఇంట్లో కూరగాయలు చేసుకున్నాం, అంతా చేసుకుంటున్నాము, కానీ అది కూడా విషం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎలాగో తెలుసా? భోజనము, సంభోజనము అనేవి రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి. ఫస్ట్దే అందరికీ తెలుసు, లోపల కడుపులో ఏసైనా భోజనం అంతే, కానీ సంభోజనం గురించి ఎవరికి తెలియదు, దాని గురించి ఎవరు చెప్పరు. అది మన పాత రోజులు అంటే కనీసం ఒక 70-80 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ కాన్సెప్ట్ గురించి చాలా మాట్లాడగలరు. సంభోజనం అంటే నువ్వు తీసుకునేటువంటి ఆహారమే నీకు ఔషధంలాగా పనిచేస్తుంది, నీకు ఎటువంటి జబ్బులు రాకుండా చూస్తుంది, అలాగే ఉన్నటువంటి జబ్బులను కూడా క్లియర్ చేస్తుంది. ఆ భోజనము ఎలా అంటే తీసుకునేటువంటి ఆహారం ఒకటే, కానీ అది ఔషధంలోకి ఎలా మారుతుందో తెలుసా? వండే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎవరు వండుతున్నారు అనే దాన్ని బట్టి ఆ ఆహారం ఔషధం కావాలా లేకపోతే విషం కావాలా అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో మనం ఏదో చపాతీ ఏదైనా తింటున్నాం, మనం ఒక రెండు రోజు రెండు మూడు తింటాం, ఆ రోజు బాగా ఆకలేసి అమ్మ మూడు కావాలి మనకు అన్నాం అనుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అయిపోద్దాము, నాకు ఇంకోటి తింటుంది, ఇంకా ప్రేమగా చేసేస్తుంది, వీడు బాగా ఆకలేస్తున్నట్టుంది, వీడికి తేలేదు, యాదిరిగాడు బాబు, వీడు సరిగ్గా తిండేదండు అని చెప్పి ఇంకా ప్రేమగా ఇచ్చింది నాలుగోది చాలా ప్రేమగా చేసేస్తుంది. అది తింటే నీకు అమ్మ ఆశీస్సులు కూడా నీకు వస్తాయి, అది సంభోజనం అవుతుంది. అదే మన వంటింట్లో ఉండే వంట వాళ్ళని అడిగాలనుకోండి, వంట మనిషిని మనం తయారు చేసి ఇచ్చేటప్పుడు నాకు మూడు కావాలనుకుంటుంది అని అడిగామనుకోండి, ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? సచ్చినోడు ఏంటో ఈ రోజు తినేవాడు, మూడు తినేవాడు, ఈ రోజు నాలుగు నాపేమని కూర్చోబడ్డానంటే అని చెప్పి తిట్టుకుంటూ చేస్తారు, తిట్టుకుంటూ చేసిస్తారు. అది నీకు విషం అవుతుంది, ఆ ఫుడ్ నీకు విషం అవుతుంది. అంటే ఏ భావనతో అది చేశాము అనే దాన్ని బట్టి ఆహారం ఔషధమా విషమా అన్నది అర్థమవుతుంది. మనం ఒకే పదార్థం, ఒకటే ఫుడ్, అదే అన్నము, అదే పప్పు, అదే కూర, అదే సాంబారు మనం ఇంట్లో చేసుకొని తింటే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అదే బయట హోటల్లో తెచ్చుకొని తింటే ఎలా ఉంటుంది, అదే కదా మరి తేడా ఎక్కడ వస్తుంది? ఒకరింట్లో చేసిన ఆహార పదార్థము ఇంకొకరింట్లో తింటే వేరే కనిపిస్తుంది, టేస్ట్ వేరే ఉంటుంది. టేస్ట్ విషయం నేను చెప్పట్లేదు, ఆహారం తింటే నీ ఫీలింగ్ వేరే ఉంటుంది డెఫినెట్గా. గుడిలోకి వెళ్ళామనుకోండి, గుడిలోకి వెళ్తే నీకు ఉండేటువంటి ఫీలింగ్ వేరే ఉంటుంది. అదే శ్మశానానికి వెళ్ళామనుకోండి, ఫీలింగ్ ఎలా ఉంటుంది? శ్మశానంలో ఫుడ్ తింటాం, తదిలో ఫుడ్ తినాలనుకోండి, అది ఎలా ఉంటుంది? గుడిలో ప్రసాదం తింటే ఎలా ఉంటుంది? దాన్ని తగ్గడం ఎందుకన్నారు, దీన్ని ప్రసాదం ఎందుకన్నారు, అదే పొంగల్, అదే అన్నం, అదే రైస్, కానీ దీంట్లో ఉండేటువంటి భావన గుడిలోకి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, అక్కడికి వెళ్తే మనసు అంతా వ్యాకులం అయిపోతుంది. ఎందుకు అవుతుంది అంటే అట్మాస్ఫియర్ అక్కడ ఉంది. అదే విషయము మీకు ఆహారం అందించే వాళ్ళు
ఏ భావనతో మీకు చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఇంట్లో బాగలేకపోతే, సపోజ్ ఫీవర్ లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి, ఇంట్లో తల్లిదండ్రులు మన మీద కేర్ చూపిస్తూ వీడు తగ్గితే బాగుండు, వీడు తొందరగా కోలుకుంటే బాగుండు అని చెప్పి వాళ్ళు ప్రేమగా నీకోసం తయారు చేయించే జావలను, బాల్య నీళ్ళలోను, లేకపోతే బ్రెడ్లోనూ, దాని కొబ్బరి నీళ్ళలోనూ వాళ్ళు ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చేదాంతో చాలా తొందరగా రికవర్ అయిపోతారండి. అదే ఏ కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి మీకు చేసినా కానీ రాదు మన సార్, అంత ఫాస్ట్గా రాదు. ఎందుకు? అక్కడ ఇంకా హై క్వాలిటీ, హై స్టాండర్డ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మెడికల్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, కానీ తొందరగా ఎందుకు తెలుపుకో? ఏంటి తేడా? మన మీద ప్రేమ. ఆ ప్రేమ అనేది ఆహారంలో వస్తుంది. ప్రేమగా చేసినటువంటి ఆహారమే మీకు ఔషధం లెక్క పనిచేస్తుంది. మెకానికల్గా చేసేటువంటి ఆహారం మీకు ఆహారం కూడా పనిచేయదు, అది విషంగా మారుతుంది. నిజం చెప్పాలంటే ఆహారం చేసేటప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, కావాలంటే క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఇంట్లో అమ్మ నాన్నలు ఏదైనా చిన్న విషయం మీద వాదులాడుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ఒక స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉన్నప్పుడు, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా సరే ఎవరైనా బాగా లేకపోవడం, ఏదో సడన్గా మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు దూరం అయిపోవడం, ఇటువంటి విషయాలు ఏదైనా జరిగినప్పుడు ఇంట్లో చేసినటువంటి ఆహారం తిని చూడండి. అందరూ ఒక విధమైనటువంటి స్ట్రెస్గా ఉంటారు. పెద్దవాళ్ళు అంటే ముఖ్యంగా లేడీస్, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఆ స్ట్రెస్ఫుల్ మైండ్తో చేసి మనకు వండి ఇచ్చేటువంటి ఆహారం తింటే మనం కూడా స్ట్రెస్తోనే ఉంటాం. అనుసరం అది కేవలం అట్మాస్ఫియర్ అనేది కాదు, వాళ్ళు అసలు ఆ విషయం కూడా మీకు తెలియదు. వాళ్ళు ఇంట్లో స్ట్రెస్గా ఉండి మీకు ఆహారం క్యారియర్లో ఇంటికి పంపించి మీకు ఆఫీస్కి పంపించారనుకోండి, ఆ ఆహారం తింటే తిన్న తర్వాత మీ మనసంతా ఒక విధంగా తయారవుతుంది. ఆ స్ట్రెస్ మీకు ఫార్వర్డ్ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. అది మీరు తీసుకుంటారు. అందుకే ఆహారం ఉండేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. శుచి శుభ్రత అంటారు, శారీరకంగా కాదు మానసికంగా కూడా శుచి శుభ్రత ఉండాలి. అందుకే పాత రోజుల్లో మడి ఆచారం ఉండేది, అంటే ఆహారం అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత బట్టలు శుభ్రంగా ఉండేటువంటి బట్టలతో ఆహారం ఉండేవాడు. అంటే భగవంతుడిని ధ్యానిస్తూ లేదు ఏదైనా మంత్రాలు చదువుతూ దాన్ని చేయడం, లేకపోతే దాన్ని ఒక పవిత్ర కార్యం లెక్క భావించేవాళ్ళు. అందుకోసం అని చెప్పి అందరు ఆరోగ్యాలు బాగుండేవి. కానీ ఈ రోజులంతా మెకానికల్ అసలు ఉండేవాళ్ళు ఎవరు తయారవుతున్నారండి? అసలు చాలా తక్కువ అయిపోతుంది, డే బై డే తక్కువ అయిపోతుంది. అంతా అంటే అటు జెంట్స్ లేడీస్ ఇద్దరు కూడా జాబ్ పోయేసి అయిపోయి ఆ వర్క్ ప్రెషర్తో ఉంది. అసలు ఎవరు ఉండట్లేదు. నాకు తెలిసి కొన్ని ఫ్యామిలీస్ అయితే ఆ జొమాటోను స్విగ్గీలో వీటిల్లో లైఫ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం వండుకోరు ఇంట్లో, ఇంటికి రాగానే ఆర్డర్ ఇచ్చింది, ఎవరు కావాల్సిన ఆర్డర్ ఇచ్చుకుని వచ్చేస్తారండి. ఇంటికి వచ్చి పార్సల్ ఏది ఉంటుంది దాన్ని తింటారు. మనము ఇంట్లో ఉండేటువంటి మన పేరెంట్స్, మన అమ్మ నాన్న, అక్క చెల్లి వెళ్ళి ఎవరైనా సరే మనకు ఏదైనా కొంచెం స్ట్రెస్ఫుల్ మైండ్తో ఆహారం ఉండి పెడితేనే ఆ స్ట్రెస్ అంతా మనకు వస్తుందంటే ఇంకా బయట ఆర్డర్ ఇచ్చి చేయించుకునేది ఎక్స్పెక్ట్ చేయండి ఎలా ఉంటుంది? వండేవాడి స్ట్రెస్ దాంట్లో వస్తుంది, ప్యాకింగ్ చేసేవాడి స్ట్రెస్ దాంట్లో ఉంటుంది. దాన్ని తీసుకొని వాడు మనకు ట్రాన్స్ఫర్ చేయాలి, మనకు డెలివరీ చేయాలి. ఆ డెలివరీ బాయ్ స్ట్రెస్ ఇంకా విపరీతంగా ఉంటుందండి. ఎందుకంటే 5 నిమిషాలు అందాలి, 10 నిమిషాలు అందాలి, లేకపోతే మళ్ళీ నేను ఇవ్వకపోతే వాళ్ళు నాకు స్టార్ రేటింగ్ పోద్ది, లేకపోతే నా మీద నెగిటివ్ రివ్యూస్ ఇస్తారని వాడి టెన్షన్, ఆ ట్రాఫిక్, ఇంతమంది స్ట్రెస్ మనకు అవసరం అండి. ఇంట్లో ఒకరి స్ట్రెస్సే మనం భరించలేని పరిస్థితుల్లో ఇంతమంది స్ట్రెస్ ఆహారం ద్వారా మనకు వస్తే అది ఆహారంగా పనిచేస్తుంది అసలు, మనల్ని ఎవరు బతికేస్తారా? అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి, ఎవరైతే బయట ఫుడ్ తింటారో, బయట ఫుడ్ తినే వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. అది ఎంత శుచి శుభ్రంగా చేసినా దాంట్లో ఉండేటువంటి ఆ భావనలు వేరే ఉంటాయి. ఆ డెలివరీ చేస్తే చూడాలి బాయ్, వాడిని విసుకుని మనం తీసుకోవాలి, తిన్నా నా కొడుకు చస్తామని చెప్పి వాడు తింటారు, మనం తిట్టుకుంటాడు. కొంతమంది టిప్పులు ఎక్స్పెక్ట్ చేస్తారు, టిప్పులు వేయలేదనుకో పూర్తి చేస్తాం పో అంటాడు ఒకటే మాట. వాడి మనస్సు ఆ ఫీలింగ్ కూడా మనకు వస్తుంది. ఇంత దరిద్రం చేసుకుని మనం బయట తిందిన అవసరమా చెప్పండి, ఆలోచించండి. దానికన్నా కూడా ఇంట్లో మృష్టి నీళ్లు దగ్గరకుండా ప్రశాంతం ఉంటుంది, మన హెల్త్ మనకు ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో లివర్లు పోతున్నాయి, కిడ్నీలు పోతున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి, మెంటల్ టెన్షన్స్ పెరుగుతున్నాయి, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి, సైకియాట్రిక్
ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైపోతున్నారు. ప్రతి ఒక్కరు సైకిక్ తయారవుతున్నారు, ఎందుకంటే ఎవరు సంభోజనాలు చేయట్లేదు, భోజనాలు చేస్తున్నారు అంతే, కొనుక్కోలేరు ఆప్యాయతని, ఆరోగ్యాన్ని అస్సలు మనం కొనుక్కోలేము. అందుకే ఇంతల ఇంత నేను చెప్పి చేసేది ఏంటంటే, మీకు అవకాశం ఉంటే ఇంట్లో ఫుడ్డే తినండి, మన అమ్మ చేసినటువంటి చేతి వంటే తినండి, మన ఇంట్లో వాళ్ళు చేసినటువంటి ఆహారానికి మీరు స్టిక్ అనకండి. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే అస్సలు బయట ఫుడ్ తినండి. బయట ఫుడ్ దాని దగ్గర కలిపి ఉంటాయి అయినా నేను చెప్పట్లేదు, ఆ భావనలు వేరే ఉంటాయి, అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి, అవి మందు లెక్క పనిచేయవు, మిమ్మల్ని నాశనం చేస్తాయి. కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, హెల్త్ ప్రాబ్లం ఉంటే అస్సలు బయట ఫుడ్ తినద్దు, ఇంట్లో ఫుడ్డే తినండి. ఇంట్లో ఫుడ్ తినే తినే అవకాశం లేకపోతే ఏది తినద్దు, ఫాస్టింగ్ చేసే నష్టం లేదు. అందుకనే బెటర్ మీరు వంట నేర్చుకోవడం బెటర్, ఇంకా మీరు ఇంట్లో చేసుకొని తినండి, మీ చేతుల్లో మీరు చేసుకొని తినండి. ఆ చేసేటప్పుడు ఇది తింటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇదే మందు లెక్క పనిచేస్తుంది, మీకు ఏమైనా లేవండి నా ఫ్యాటీ లెవెల్ తగ్గిపోతుంది, తీసుకుంటే నా కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, ఇది తీసుకుని నా కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది, బాగా నిద్ర పడుతుంది, ఇటువంటి ఆలోచనలతో చేస్తూ దాన్ని వండండి, అది ఖచ్చితంగా మీకు మందు లెక్క పనిచేస్తుంది. అర్థమైందా సంభోజనం కాన్సెప్ట్? శుద్ధి కొట్టానా కొట్టలేదని అనుకుంటున్నాను. మరోసారి మరి వెళ్ళి కలిసి నమస్తే.